Back to the debate. Harsh Kumar garu meeru oka 10 ellu MP ga chesaru. Alage advocate garu meeru chaala kesulu deal chesi untaru. Ee adhikarulu court metlu ekkutunna ee kesulu kuda meeru observe chestunnaru. Adhikarulu chusinappudu meeku anipinchochu emi ayye chadukuni illu enduku vastunnaru ra babu ee court kani meeru kuda anukovochu. Shravan garu alage Vijay Kumar garu meeru chaala chusaru ee prabhutvamlo adhikarulu em chestunnaru ane dani meeda. అలాగే మీరు మీరంతా చూశారు ముందుగా విజయ్ కుమార్ గారు మీరు ఇందాక నేను అడగలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను అధికారులు ఎందుకు ఈ వాళ్ళ సర్వీస్ ఇవుంటాయి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది తర్వాత ఒక ఐఏఎస్ ఏం చేయాలి ఒక ఐపిఎస్ ఏం చేయాలి రాజ్యాంగము చట్టము రూల్స్ నిబంధనలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కాకుండా ఇన్ని పొరపాట్లు 63 ఇప్పుడు నేను సదివి వినిపించాను కదా ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా 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 అవే సంతకాలు పెట్టేది వీళ్ళే ప్రతి ఫైల్ మీద సంతకాలు పెట్టేది వీళ్ళే వీళ్ళే రెస్పాన్సిబుల్ వీళ్ళే ఆన్సర్బుల్ వీళ్ళే అకౌంటబుల్ అన్నిటికీ అయినా ఎందుకు ఇది చేస్తున్నారు ఎందుకు వీళ్ళు గుణపాఠాలు నేర్చుకోవడం లేదు అంటే ఇక్కడ మీరు మనం ఒకటే అర్థం చేసుకోవాలి వెంకటకృష్ణ గారు డూ ఆర్ డై అంటే నువ్వు సంతకాలు పెట్టు మేము ఏం చెప్తే అది చెయ్యు లేదా నీ ఉద్యోగం తీసేయడమో లేకపోతే నీకు ఏదైతే నీకు పోస్ట్ ఇవ్వకపోవడం అనేది రెండే ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు ఒక సిఎస్ ని ఆయన కింద ఉన్న వ్యక్తిని పెట్టి ఆయనని ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఉన్న అటెండర్లను కూడా పక్కన తీసి పెట్టి ఒక మెసేజ్ ఇచ్చారు కదా స్టార్టింగ్ లో అవును ఇప్పుడు మీరు మనం ఇప్పుడు మిందాక కూడా దీనికి చిన్న రిలేటెడ్ అండి వెంకటకృష్ణ గారు రిలేటెడ్ ఏంటంటే కోర్టులు చెప్పినవి చంద్రబాబు నాయుడు ముందు ఎందుకు చెప్తున్నారంటే చట్టం గురించి గాని రాజ్యాంగం గురించి గాని చెప్పింది ఏ కోర్టులైనా సరే దానికి అనుగుణంగానే తీర్పులు చెప్తారు కానీ రాజ్యాంగం లేని దానికి ఇక్కడ తీర్పు చెప్పరు దయచేసి అది అర్థం చేసుకోవాలి ఎంపీ గారు అయితే ఇక్కడ వైపు ఇక్కడ ఈలేంటంటే ఒక సూపరింటెండెంట్ గారు ఎలా రాశారు అనే దానికి ఎవరు చెప్పలేరు ఏ మేధావి చెప్పలేరు ఎందుకంటే ఎవరైతే ప్రభుత్వం చెప్తుందో ఆ లెక్క రాసేస్తారు ఎందుకంటే ఎవరైనా మామూలుగా ఒక సర్వీస్ రూల్స్ ప్రకారంగా లేకపోతే ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఆ బ్రీత్ అనలైజర్ చేయడమా లేకపోతే యూరిన్ ఇది చేయడమా లేకపోతే ఇంకోటి చేయడమా అనేది టెస్ట్ చేసి దాని ప్రకారం ఇవ్వాలి కానీ ఇక్కడ వాళ్ళ అధికారులు ఎలాగ చెప్తారో అని ఎవ్వరు చెప్పలేం కానీ కోర్టులు కానీ జడ్జిలు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ చెప్పడం మనం అందరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే అది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో దానికి అనుగుణంగానే ఉంటుంది కాబట్టి ఎక్సెప్షనల్ కేసెస్ ఎక్కడైనా ఉన్నప్పుడు హ్యుమానిటీ గ్రౌండ్స్ లేకపోతే ఇంకొకటి ఇంకొకటి దాని మీద ఇది తీసుకుంటారు కానీ అది కూడా ప్లస్ తీసుకుంటారు ఎవరు మైనస్ తీసుకోరు ఇక్కడ క్లియర్గా సార్ ఈరోజు నిజంగా అధికారులు నిజంగా ఏమీ చేయలేక ఇంతకుముందు ఏదో ఏది చేయలేకపోతే బడి పంతులాగా ఇలాగే ఈరోజు అధికారుల పరిస్థితి ఎలాగైపోయిందంటే ఇంక ఏదైతే దమనీలే అందరిది ఒకేలాగుంది ధోరణి ఇది ఎలాగైనా మనం కోర్టుల చుట్టూ తిరగాలి మన మన ఏదైతే సర్వీస్ బుక్లు ఉన్నాయో అన్నింటిలోని ఇది చేసుకోని అనే పరిస్థితిలో వెళ్ళిపోయారండి లేకపోతే ఏముండదు వాళ్ళని తీసి పడేస్తారు ఇంకొకరు పెడతారు వాళ్ళు సస్పెండ్ చేస్తారు దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండు చూసారు కదా సంవత్సరం నుంచి వెంకటకృష్ణ గారు ఎంతో మందిని ఎంతో మంది పోస్టులు ఇవ్వకుండా కూర్చోబెట్టారు రైట్ హర్ష కుమార్ గారు ఇక్కడ చట్టాలు చేసేది రాజకీయ నాయకులు అయినా కూడా చట్టాలను అమలు చేయాల్సింది వీళ్ళే అధికారులే ఎగ్జిక్యూటివ్ ఐఏఎస్ ఐపిఎస్ ఇంకా అదర్ ఆఫీసర్స్ అందరూ కూడా అమలు చేయాల్సింది వీళ్ళే ఆ అమలులో తప్పులు చేస్తే శిక్షలు అనుభవించాల్సింది కూడా వీళ్ళే చాలామందిని చూసాం మనం తెలిసి కూడా ఇన్ని విషయాల్లో కోర్టు దూకుడుగా వెళుతోంది కోర్టు చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇస్తోంది కామెంట్స్ చేస్తోంది శిక్షలు వేస్తోంది లేదా మనం ఇచ్చిన జీవోల్ని రద్దు చేస్తోంది కోర్టు అని తెలిసి కూడా ఎందుకు గుడ్డిగా ఫాలో అవుతున్నారు అనుకోవాలి నిర్ణయాలను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవట్లేదా లేకపోతే గుడ్డిగా తలూపేస్తున్నారు అనుకోవాలా అంటే దీంట్లో చాలా చిన్న విషయం అంటే పెద్ద విషయం కాదు మంచి పోస్ట్ కావాలంటే ఆ ముఖ్యమంత్రిని అటు అనాలి ముఖ్యమంత్రి ఎస్ అంటే ఎస్ అనాలి నో అంటే నో అనాలి ఇప్పుడు దీనికి దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయంటే ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి మనం ఏది చూసుకున్నా కానీ ఆ అధికారం ఇప్పుడు సపోజ్ బోట్ కేసు ఉందండి ఎంతోమంది చనిపోయారు ఆ చనిపోయిన దాంట్లో ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే అధికారులు వాళ్ళు దానికి వ్యతిరేకంగా చెప్పడానికి ఆస్కారం ఏమీ లేదండి
ఏ విషయంలో అంటే మంత్రిని కాపాడాలి కాబట్టి ఈ రకంగా చెప్పండి ఏమని ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఆ రకంగానే చెప్తారు తప్పితే ఇంకో రకంగా చెప్పరు ఏ కేసులో ఉన్నా సరే మనం తీసుకు ఇప్పుడు సుధాకర్ గారి విషయంలో డాక్టర్ సుధాకర్ విషయంలో గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ అంటే కేజీఎస్ సూపరింటెండెంట్కి ఈ రకంగా నువ్వు సర్టిఫికెట్ ఇయ్యి అంటే ఆ రకంగా సర్టిఫికెట్ ఇవ్వకపోతే ఆ కేజీఎస్ సూపరింటెండెంట్ అక్కడ ఉండడు ఆ కేజీఎస్ సూపరింటెండెంట్ కూడా మిస్టర్ అర్జున్ దళితుడే ఆయన కూడా దళితుడే రేపు ఆయన కూడా సస్పెండ్ అవుతాడు ఖచ్చితంగా ఈ కేసులో ఎందుకంటే నాకు నాకు ఎవరిదాకా ఎందుకండి నేను 10 సంవత్సరాలు నేను ఎంపీ చేశాను 10 సంవత్సరాలు ఎంపీ చేస్తున్నాను వాడిని పట్టపగలు 353 354 కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే నేను హైకోర్టు నుంచి 41A సిఆర్పిసి అరెస్ట్ చేయకూడదని చెప్పి తెచ్చుకుంటే చేయి అరెస్ట్ చేయి నీకు పోస్టింగ్ మళ్ళీ ఇస్తానని చెప్పి సిఐతో నన్ను అరెస్ట్ చేయించి 48 రోజులు జైల్లో వచ్చాను ఒక ఎంపీకే ఈ రకంగా ప్రభుత్వం చేస్తే సామాన్యుల మాట ఏంటి అధికారులు అన్న వాళ్ళు ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ పలానా వాళ్ళతో మీరు మాట్లాడకూడదని చెప్పి డిక్టేట్ చేస్తారండి నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను ఇది చవి చూశాను ఎంపీగా ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్కి అగెనిస్ట్ గా ఉంటున్నానని చెప్పి ఆ కలెక్టర్లు ఎస్పీలు కూడా సరిగ్గా నా మాట విన్న నా మాట నా ఫోన్ ఎత్తడానికి జడిసివారు ఎందువల్ల అరస కుమార్తో మోడీ ట్రాన్స్ఫర్ చేసేస్తారేమో ఇటువంటి పరిస్థితులు కూడా నేను చవి చూశాను కాబట్టి నిజంగానండి చూశానండి కాబట్టి మంచి పోస్ట్ కావాలనుకున్న ప్రతి వాడు కూడా ఆ గవర్నమెంట్ ఇప్పుడు సీఎం ని దేవుడు దేవుని బిడ్డ లేదంటే ఆ ఇటువంటి సీఎంని ఎక్కడా చూడలేదు ఇటువంటి ప్రసంగాలు కూడా ఐఏఎస్లు చేస్తా ఉండవు అన్నది నేను చూశాను ఎందువలన అంటే అంత రకంగా ఎంత రకంగా పోగొడితే అంత మంచి పోస్టింగ్లు వస్తాయని జిల్లా కలెక్టర్ గారు అన్నాడు కదా ఐఏఎస్ లో ఒక జిల్లా కలెక్టర్ గారు అన్నాడు కదా ఆయన ముఖ్యమంత్రి అవ్వబట్టే నేను కలెక్టర్ అయ్యానని చెప్పి ఒక అసలు ఆయన చదువు ఆయన ఇంటిగ్రిటీ అన్ని వదిలేసుకుని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ అవ్వాలంటే ఆ సీఎం సీఎం కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అంటే అతను ఇప్పుడు మా జిల్లాలో ఇసుక తోపుడు జరుగుతూ ఉందండి ఎవరు చేస్తారండి కలెక్టర్ చేయాలి కలెక్టర్కి సీఎం కి ఉన్న ఆ సంబంధం వల్ల ఆ రకమైన జరుగుతుంది ఎక్కడ లెక్క పంచం ఏమి ఉండదండి ఆ రకంగా జరుగుతుంది అనుభవాలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సీఎం మాట రైట్ పటాభి గారు గత అనుభవాలు ఉన్నాయి ఈ ఏడాది కాలంలో కోర్టు చెప్తున్న జడ్జిమెంట్లు రిమార్క్స్ డైరెక్షన్స్ ఉన్నాయి ఒక్క నిర్ణయాన్ని కూడా పాజిటివ్ గా కోర్టు తీసుకోలేదు ఈ మొత్తం వ్యవహారంలో మీరు ఒకసారి చూస్తే మొత్తం ఏడాది కాలంలో ఒక్క నిర్ణయాన్ని కూడా కోర్టుకు వచ్చిన ఒక్కదాన్ని కూడా ప్రభుత్వం కోర్టు సమర్థించాల ప్రభుత్వ నిర్ణయాన్ని అన్నిటికన్నిటికీ వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి లేదా రద్దు చేయడా లేదా జరిగింది అయినా అధికారులు గత అనుభవాల దృష్ట్యానో ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యానో ఎందుకు వాళ్ళ ఇంటిగ్రిటీని చూపించుకోలేకపోతున్నారు వాట్ ప్రెషర్ వాట్ టైప్ ఆఫ్ ప్రెషర్ దే ఆర్ ఫీలింగ్ ఆర్ ఫేసింగ్ యా వికే గారు ఇందాక అంటే నేను ఒక్క పాయింట్ ఇక్కడ మీ దృష్టికి తీసుకురావాలి ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు పదే పదే ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మా మీద ఆపాదిస్తూ నేను ఒక ఉదాహరణ చెప్తానండి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి కేసు విషయం మనం తీసుకుందాం గతంలోనేమో సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే హైకోర్టుకి సిబిఐ విచారణ నేను ఎంక్వైరీ కావాలని అడిగినటువంటి పిటిషన్ నేను వెనక్కి తీసుకుంటున్నాను సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో హైకోర్టు దగ్గర నుంచి అది విత్డ్రా చేసుకుంటే అనుమానాలు కలగవా అండి అంటే హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు అంత తెలివి తక్కువ వాళ్ళ ఒకసారేమో సిబిఐ ఎంక్వైరీ కావాలి నాకు ముఖ్యమంత్రి అయితే అయిన తర్వాత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి విచారణ వేగంగా చేయించాల్సింది పోయి సొంత బాబాయ్ కేసులో సిబిఐ వద్దని పిటిషన్ వెనక్కి తీసుకుంటే అనుమానాలు రావా అప్పుడు నీకు తీర్పు వ్యతిరేకంగా రాదా సిబిఐ ఎంక్వైరీ తప్పకుండా వేస్తారు అప్పుడు నువ్వు చేసినటువంటి పొరపాట్లు ఇవన్నీ నీ ఇష్టానుసారం వ్యవహరించి మా కాపాదిస్తే ఎలా కుదురుతుంది అదేవిధంగా అధికారుల విషయానికి వస్తే ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ తో పాటు నేను గతంలో కూడా చెప్పానండి జేపీఎస్ అని ఒక కొత్తగా సర్వీస్ స్టార్ట్ అయింది జగన్ పర్సనల్ సర్వీస్ ఇవాళ చాలా మంది అధికారులు నేను అందరినీ అనట్లేదు కొంతమంది అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ వదిలేసి ఈ జేపీఎస్ లోకి డెప్యుటేషన్ మీద వెళ్తా ఉన్నారు జగన్ పర్సనల్ సర్వీస్ డెప్యుటేషన్ లోకి అలా వెళ్ళిన అధికారులు చేస్తున్నటువంటి నిర్వాకాలు ఇవన్నీ మనం ఉదాహరణకి రంగుల ఇష్యూ తీసుకుందాం అండి గతంలో ఇందాక నేను డేట్లు చదివి వినిపించి 5 సార్లు హైకోర్టు ఈ రంగుల విషయంలో భవనాలకు రంగుల వేసే విషయంలో అక్షింతలు వేస్తే అతి తెలివికి పోయి మళ్ళీ
జీవో నెంబర్ 623 ఎవడన్నా రిలీజ్ చేస్తాడండి? ఉన్నటువంటి మూడు రంగులకు ఇంకో రంగు యాడ్ చేసి ఏదో వీళ్ళే అసలు వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు అతి తెలివి ఎవరికి లేనట్టు కోర్టు ఏదో దీన్ని చూడనట్టు మళ్ళీ ఇటువంటి జీవోలు ఇస్తే తప్పనిసరిగా మొట్టికాయ లేస్తుంది. ఈ జీవో ఇష్యూ చేసింది కూడా మళ్ళీ చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి ఇటువంటి వాటిని సమర్థిస్తూ ఇటువంటి తప్పుడు జీవోలకి సంతకాలు పెడితే ఇవాళ గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొంతమంది అధికారులు అనుభవించారు. శ్రీలక్ష్మి గారి ఉదంతాన్ని మనం చూసాం. కాబట్టి అధికారులు ఆలోచించుకోవాలి. మీరేదో ఎగబడి ఇవాళ జేపీఎస్లోకి వెళ్ళిపోతాం అన్నారు జగన్ పర్సనల్ సర్వీస్లోకి, కానీ ఇవాళ న్యాయ వ్యవస్థ ఇంకా కూడా బ్రతికే ఉంది, రాజ్యాంగం ఇంకా కూడా సజీవంగానే ఉంది మన దేశంలో. తప్పనిసరిగా అనుభవిస్తారు మీరు భవిష్యత్తులో, ఆలోచించుకోలేదు అధికారులు. రైట్, కళ్ళు మూసుకుపోయి వాళ్ళు చెప్పారు భవిష్యత్తులో పర్యావసానాలు. ఇక్కడ రకరకాల ఇష్యూస్ మన తెర ముందుకు వస్తున్నాయి. కేసులని, లేకపోతే హక్కులని, హక్కుల ఉల్లంఘన అని, లేకపోతే ఇగో ఇట్లాంటి ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, లేకపోతే కోర్టు తప్పుబట్టే వైఖరి కావచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత పొలిటికల్గా కాసేపు పక్కన పెడతాం, రాజకీయ పార్టీలు విధానాలు ఈ పక్కన పెడతాం. ఎగ్జిక్యూటివ్ వ్యవహారం అయితే కొంచెం వాళ్ళకంటూ కొన్ని సర్వీస్, కొన్ని రూల్స్, నిబంధనలు ఇవన్నీ ఉంటాయి కదా, ఎందుకు వాటిని డీవియేట్ చేసి మరి తప్పులు చేస్తున్నారు? ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు వాళ్ళే దోషులు అవుతారు కదా కోర్టు ముందు. నేను దానికి వెళ్లే ముందు అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, ఇది మీరు కూడా అర్థం చేసుకుంటే మిగతా వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. ఎవరైనా ధనవంతుడు నీకు భోజనం పెడితే వెళ్ళు, పోత పోత నీ గుడిసి దగ్గర పెట్టుకోవద్దని చెప్పాడు ఆయన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ధనవంతుడు నీకు పదవి ఇస్తే సంతోషపడు, కానీ నీ గుడిసి అనేది ఆత్మగౌరవానికి ప్రత్యేక. నేను అందుకే చెప్తున్నాను, వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ యాంటీ కమ్యూనిటీ స్టేట్మెంట్స్ లేకపోతే యాంటీ అంబేద్కర్ స్టేట్మెంట్స్ మీరు ఇచ్చి పలసన కావద్దు. సొసైటీ అబ్జర్వ్ చేస్తుంటారు, వాళ్ళందరూ మా సోదరులే, ఎందుకంటే మన అందరం కలిసి ఉమ్మడిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎన్ని జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇంకొకరు చేశారు పక్కన పెడితే ఆత్మగౌరవం, ఒక దళితుడిది ఆత్మగౌరవం బట్టలు ఇప్పిన సంఘటన జరిగితే మనం అతన్ని గురించి కామెంట్ చేస్తే అది మనల్ని కామెంట్ చేసి నీ అన్నదమ్ముడిని కామెంట్ చేసుకున్నట్టు, నీ తమ్ముడిని కామెంట్ చేసినట్టు, అన్నని కామెంట్ చేసినట్టు. ఈ యాటిట్యూడ్ అంటే నేను ఇక్కడ ఏమంటానంటే పనిముట్లుగా మారద్దు. ఈ మొత్తం కూడా మాట్లాడిస్తుంది, అక్కడి నుంచి ఆదేశాలు అయితే మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారే ఆదేశ చక్కర్ల ఆయన కింద ఉండి నెట్వర్క్ ఆదేశిస్తే అంటే ఈ సూక్ష్మాన్ని గ్రహించండి అంతే తప్ప ఇంకో రకంగా వ్యవహరిస్తే అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. అందుకే నేను అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన సురేష్ విత్డ్రా చేసుకోమంటున్నాను. నేను ఆయన ఏదైతే గౌరవంగా చెప్తున్నాను, నేను మేము ఉద్యమంలో పనిచేసి 20 సంవత్సరాల నుంచి నేను కానీ గౌతమ్ కానీ 25 ఏళ్ళ నుంచి మా యంగ్ ఏజ్ నుంచి మేము పనిచేసి వచ్చిన వాళ్ళం. ఎంఆర్పిస్ కార్యకర్తగా ఒకసారి వస్తే 5-6 నెలలు ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు, అందుకే చెప్తాం మేము. కాబట్టి అద్భుతమైన అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసుకొని పోయి సీఎం గారితో మాట్లాడు, ఈ తరఫున మాట్లాడు. అదేవిధంగా మా చెల్లెలు సుచరిత ఉంది, ఆమె కూడా వెళ్ళి సీఎం గారితో మాట్లాడండి. మీరందరు కలిసి రిప్రజెంటేషన్ చేయండి, ఆ ఇంటికి వెళ్ళండి, ఆ తల్లి కన్నీళ్ళని తుడవండి. ఇది హ్యుమానిటీ, ఇది అంబేద్కర్ మనకు నేర్పించింది. ఇది కాకుండా ఇంకో రకంగా వ్యవహరిస్తే సమాజానికి రాంగ్ మెసేజ్. ఇక మీరన్నట్టు సివిల్ సర్వీస్ బిజినెస్ రూల్స్ ఉంటాయి, ఆ బిజినెస్ రూల్స్ ఉల్లంఘిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకు ప్రమోషన్ దగ్గర నుంచి రకరకాల సమస్యలు వస్తాయి. అది దృష్టిలో పెట్టుకోండి. ఒక శ్రీలక్ష్మి మన కళ్ళ ముందు కనబడతా ఉంది ఎగ్జాంపుల్. అదేవిధంగా చాలామంది ఐఏఎస్లు కనబడుతున్నారు. పైగా ఇంకోటి ఏంటంటే అత్యున్నతమైన పదవి, కానీ ఈరోజు ఇటువంటి నిర్ణయం ఐఏఎస్లు తీసుకుంటున్నారంటే కారణం ఏంటంటే ఒకటే, భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఐఏఎస్ అంటే ఎస్ వాళ్ళు ఒక ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడలేదు. న్యాచురల్గానే పొలిటికల్ బాసులు ఒత్తిడికి గురవుతారు. నేను కూడా నా దగ్గర కూడా ఒక 3 ఐఏఎస్లు పనిచేశారు, నా ఇంటి పని చైర్మన్ కూడా, నా దగ్గర 3 ఐఏఎస్లు హుషారాడు పనిచేసింది, మన్మోహన్ సింగ్ పనిచేశాడు, జగదీశ్వరు పనిచేశారు, 3 ఐఏఎస్లు పనిచేశారు. నా ఇంటికి పనిచేసినమంటే ఇవ్వకపోయి నేనేం అనలా. అంటే నేనేమంటానంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, మీరు సిన్సియర్గా ఉండండి, మంచి పనులు చేయండి. మీరు ప్రభుత్వం మంచి పనులు తీసుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి అంతే తప్ప మీరు నిబంధనలకు విరుద్ధంగా మరి కేంద్ర ప్రభుత్వం 8వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలి, రకరకాల కమిషన్లు చెప్తే, కమిటీలు చెప్తే, మీరు దానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పలేకపోతే ఉపయోగం లేదు. సలహాదారులు పెట్టుకున్నారు ఒక్కొక్కరు 2 లక్షలు పెట్టి, ఆ సలహాదారులు కూడా సలహాలు ఇవ్వాలి. అంతే తప్ప ఆ సలహాలు ఇవ్వకుండా ఈరోజు ముఖ్యమంత్రి తప్పు చేస్తే ఆ తప్పుకి ఐఏఎస్లు కూడా బాధ్యులు అవుతారు. మిమ్మల్ని పెట్టింది ఎందుకంటే సివిల్ సర్వీస్, ఎందుకంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ రూల్స్ను ఫ్రేమ్ చేసి అడ్మినిస్ట్రేషన్ కోసం పెట్టారు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అంటారు గౌతమ్ గారు, ఈ సివిల్ జగన్మోహన్ రెడ్డి గారు సర్వీస్ కాదు ఇది. ఒక ఎత్తు అయితే మొత్తం పరిపాలన ఇంకొక ఎత్తు.
ఈ రెండు కూడా ఎక్కడా పెద్దగా ఆమోదం పొందినట్టు కనిపించలేదు. అటు కోర్టులో ఆమోదం పొందట్లేదు, ఇటు సరే జనం అంటే రకరకాలుగా పార్టీల వారీగా ఉంటారు కాబట్టి ఎవరికి వాళ్ళకి నచ్చుతుంది, కానీ మొత్తంగా ఓవరాల్గా చూసినప్పుడు ఈ రకమైన ధోరణి మనకు కనపడుతుంది. అధికారులు చాలా కీలకమైన వ్యవహారం కదా, వాళ్ళు ఎందుకు డీవియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు వ్యవహారాన్ని? ఇప్పుడు మీరు అన్నది కేసులు చాలా కేసులు ఉన్నాయి, పెద్ద ఇష్యూ అవి, ఒక రోజంతా దాని మీద చర్చించవచ్చు. ద యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్, గవర్నమెంట్ యొక్క స్వభావం ఎలా ఉందనేది ఒక మాటలో చెప్పుకోవాలి. ఒక రీజనల్ పార్టీ, దట్టు మెజారిటీ ఎక్కువ వచ్చి మేము చేసిన పార్టీ కనుక మేమేం చెప్తే అది నడవాలి. అందుకని అధికారులు నోరు పెద్దపొద్దు, అధికారులు నోరు పెద్దపొద్దు, ప్రతిపక్షం లేదు, లేకపోతే ఇంకెవరు క్వశ్చన్ చేయకూడదు. కనుక ఒక డిక్టేటర్షిప్ అనేది, డెమోక్రసీ పేరు మీద ఒక డిక్టేటర్షిప్ అనేది అమలవటం వల్ల చాలా అనర్థాలు వస్తున్నాయి. ఇప్పుడు డాక్టర్స్ అసోసియేషన్ అనుకోండి, వాళ్ళు భయపడుతున్నారు మాట్లాడటానికి. ఇప్పుడు ఈ డాక్టర్కి ఎలా జరిగింది, సరే తప్పులు ఉన్నాయా, అతను జగన్మోహన్ రెడ్డిని తిట్టాడా, గవర్నమెంట్ని తిట్టాడా, చర్యలు తీసుకోవచ్చు, దానికేమి ఎవరు వ్యతిరేకం కాదు. అతను నేరం చేస్తే దాన్ని బలపరచడం కాదు కదా మనం ఇక్కడ ఉన్నది, అతను తప్పులు చేస్తే బలపరచడం కాదు. కనుక అన్యాయంగా అతని మీద చేసినప్పుడు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు ఇంకా ఇష్యూ ఏం చేస్తున్నారు, దళిత్ వర్సెస్ దళసి, వైసీపీ దళితులు లేదా టీడీపీ దళితులు లేదా వైసీపీ దళితులు లేదా ఇతర సమాజం మధ్య ఒక వైరుధ్యాన్ని పెట్టి నందిగం సురేష్ని పంపిస్తారు, ఇవాళ ఎంపీని మాట్లాడిస్తారు, లేకపోతే ఇంకో ఎమ్మెల్యేని ఇద్దరు మాట్లాడిస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సీరియస్గా డాక్టర్స్ రైట్స్ ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, తర్వాత దళిత రైట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇష్యూస్ దాంట్లో ముడిపడి ఉన్నాయి. అన్ని ఇష్యూస్ ఎక్కడికక్కడ గవర్నమెంట్ ఈపాటికే కళ్ళు తెరిచి అతను అలా బట్టలు ఓడదీసి రోడ్డు మీద నిలబెట్టినప్పుడే గవర్నమెంట్ అలర్ట్ అవుతుంది, మామూలుగా మీడియాలో వచ్చింది ఇది చాలా తప్పు, ఇది ఇట్లా చేయకూడదని. ఒకవేళ అతను డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా కూడా దానికి వేరే ఇది ఉంది. ఇప్పుడు నువ్వేమో మద్యం షాపులు తెరుచుకూర్చుంటివి, అతను డ్రంక్ అండ్ డ్రైవ్ అని పెట్టావు, అంతకుముందు సస్పెండ్ చేసావు, వైసీపీ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్కో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళావు, అతను ఒక ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇచ్చుకున్నట్టు లేకపోతే అలా సరెండర్ చేసుకుని మాట్లాడినట్టు ఈ పాలిటిక్స్ అన్ని బ్యాక్గ్రౌండ్లో జరిగాయి. కనుక పాయింట్ ఏంటంటే అతను నిజంగా ఏమైనా మిస్టేక్ చేస్తే డిపార్ట్మెంటల్గా కొన్ని చర్యలు ఉంటాయి. అన్నీ ఇవాళ వెళ్ళి నువ్వు రేపు సస్పెన్షన్ చేసేసి అప్పటికప్పుడే ఈ రకమైన ఇదంతా కూడా ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒక నియంతృత్వ ప్రభుత్వం నడుస్తున్నట్టుగా ఉంది తప్ప ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తున్నట్టు లేదు. ఇంకొక పాయింట్ మీరు చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేశారు కదా, మీరేమైనా విచారణ చేస్తున్నారా? చూసేయండి, ఒక్కటి కాదు, ఎన్ని పోలవరం అన్నారు, అమరావతిలో పోలవరం అమరావతి కాదు, అమరావతి భూముల గురించి చాలా అన్నారు. మీరేమైనా విచారణ చేశారా? పాపం అమాయకురాలు ఆమెను బట్టి విచారణ చేశారే. మీకు అది మీకు పొలిటికల్ గేమ్ ఆడుకోవడానికి మీకు చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, అసోసియేషన్ ఇన్వాల్వ్ అవ్వాలి. అతను చేసిన నేరమా కాదా వాళ్ళు ఇన్వాల్వ్ మాట్లాడలేదు, వాళ్ళు భయపడే పరిస్థితి. ఈ రీజనల్ పార్టీలో వచ్చాక ఏమనుకోవద్దు, ప్రెజర్ ఎక్కువైపోయింది అధికారుల మీద, వీళ్ళందరి మీద ఏం పరిస్థితి. ఇంకోటి కాదు గత ప్రభుత్వంలో రాపూర్ సంఘటనలో మహిళల్ని వివస్త్రం చేసుకుంటున్న విషయంలో నేనే పోరాటం చేసి ఎస్ఎస్ కమిషన్ గారు తీసుకెళ్లి మీ చేతిలో అప్పుడు కూడా మీరు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇప్పుడు మీ చేతిలో అధికారం ఉంది కదా, కనీసం ఒక కానిస్టేబుల్ సస్పెండ్ చేయండి. శ్రవణ్ గారు, అడ్వకేట్ శ్రవణ్ గారు, వాట్ నెక్స్ట్? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇలాంటి కేసులు ఒకటి అంటే మీరు డాక్టర్ విషయంలో మీరు పిల్లేశారు, కానీ చాలా హ్యూమన్ రైట్స్, చాలా సివిక్ రైట్స్ దెబ్బతింటున్నాయి. సోషల్ మీడియాలో పోస్టుల రూపంలోనో ఇంకో రూపంలోనో కేసులు పెడుతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, రకరకాలుగా ఉన్నాయి. ఏంటి నెక్స్ట్, ఏం జరగాలి? న్యాయస్థానాలు ఇప్పటి వరకు చాలా యాక్టివ్గా ఉన్నాయి, ప్రజలు ఆశించిన దానికంటే అద్భుతమైన న్యాయం దొరుకుతుందనేది చాలామంది ఫీల్ అవుతున్నారు, మీరు కూడా మాట్లాడారు ఇందాక. సో వాట్ నెక్స్ట్, ఏం జరగాలి, ఇంకా ఏం జరగబోతోంది? వెంకటకృష్ణ గారు, నేను రెండే అంశాలు చెప్తాను. ఎంత హాస్యాస్పదంగా ప్రభుత్వ పెద్దలు మాటలున్నాయంటే, ఇప్పుడు ఈరోజు కేసునే తీసుకుందాం వెంకటకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం 1996 ప్రకారం షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా సస్పెన్షన్ చేయకూడదు. అవును, ఎజ్యూమ్ ఏ మూమెంట్ డాక్టర్ గారు ఈ షోకాజ్ నోటీస్ని సెట్ అసైడ్ చేయమని హైకోర్టుకు వచ్చినప్పుడు ఇమీడియట్ గా హైకోర్టు సస్పెన్షన్ రద్దు చేస్తుంది. ఇది ప్రభుత్వం తెలుగుదేశానికో లేకపోతే బీజేపీకో ప్రభుత్వం పనిచేసినట్ట, హైకోర్టు పనిచేసినట్ట అండి. అసలు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా సస్పెన్షన్ ఇచ్చి అది హైకోర్టు రద్దు చేస్తే హైకోర్టుకి దురుద్దేశాలు ఆపాదించడం ఏమైనా కామన్ సెన్స్ ఉందా కనీసం వీళ్ళకి? రెండో అంశం, వెంకటకృష్ణ గారు, చాలా హాస్యాస్పదంగా ఉంటుంది, మేము హైకోర్టులో ఉంటున్నాం కాబట్టి మాకు తెలుసు. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెంకటకృష్ణ గారు ఒక ఫెయిర్ పెయిర్ షాపు రద్దు చేయమని ఒక జాయింట్ కలెక్టర్కి లెటర్ రాశారు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అంటే ఒక ఫెయిర్ పెయిర్ షాపు జాయింట్ కలెక్టర్ రద్దు చేసి
ఈమె ఎప్పుడైతే లెటర్ రాసిందో ఇమీడియట్గా ఇతను వెళ్ళిపోయి హాఫ్ కేజీ షుగర్ ఎక్కువ ఉందని ఫెయిర్ ఫెయిర్ షాప్ రద్దు చేసి వైసీపీ నాయకులకు ఇచ్చేశారు. అంటే ఏదో ఒక సాగుతో హైకోర్టులో ఐ వాజ్ పర్సనల్లీ ప్రెజెంట్ హీరింగ్ జరిగింది. అంటే ప్రభుత్వంలో పెద్దలు వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా న్యాయ సూత్రాలకు అనుగుణంగా వ్యతిరేకంగా చేసి హైకోర్టును తప్పు పట్టడం అనేది ప్రజలకి సంకేతం వెళ్ళకూడదు, మంచి సంకేతం వెళ్ళాలి. రైట్, థాంక్ యూ వెరీ మచ్ అడ్వకేట్ గారు. థాంక్ యూ శ్రవణ్ గారు. మీడియా అనేది ప్రజలకి వాస్తవాన్ని తెలియపరచాలి. వాళ్ళు హైకోర్టును తప్పు చేసి సుధాకర్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో అతను సిక్కి జరిపించాలనేది నా. మీరు ఫెయిర్ ఫెయిర్ షాప్ ని రద్దు చేయమని చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వటం ఏంటి? ఇక్కడ పార్టీ లేని ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్నారు? ఒక నిమిషం శ్రవణ్ గారు, ఇక్కడ పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీ ప్రభుత్వం హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం వేస్తున్నాను, అది బహుశా ఇస్ లైక్లీ టు కమ్ ఆఫ్టర్ కరోనా, చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ శ్రవణ్ గారు, మీరు మంచి ఇది చేశారు, మంచి కృషి చేశారు. ఇలాగ ఇంకా చాలా మంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా అడ్వకేట్లదే చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. పౌరుల హక్కులు, ప్రజల హక్కులు కాపాడే క్రమంలో లాయర్లదే చాలా కీలకమైన పాత్ర ఒకటి. రెండవది, ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంది, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏ ప్రభుత్వం పరిపాలిస్తోంది, ఇది కాదు, ఇది ఇమ్మెటీరియల్. పాలిస్తున్న ప్రభుత్వాల విధానాలు, పౌరులుగా మన హక్కులు, మన ప్రయోజనాలు, రాష్ట్రాల అభివృద్ధి, మన ఊరు అభివృద్ధి, మన అభివృద్ధి, మన పిల్లల అభివృద్ధి, ఇట్లా రకరకాల కోణాల్లోనే మనం మాట్లాడుకుంటాం తప్ప, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారా, ఇంకొకరు ఉన్నారా, ఇది కాదు, ఇది ఇమ్మెటీరియల్. ఇది కేవలం పూర్తిగా ప్రజల ఇంట్రెస్ట్లోనే మనం మాట్లాడుకోవాలి, మనం చర్చించుకోవాలి. ఈ చర్చలు అంతే. అందుకనే నేను అంతసేపు రిక్వెస్ట్ చేసింది దళిత హక్కుల కోసం పోరాడిన జూపూడి ప్రభాకర్ గారు గారిని, లేకపోతే ప్రభుత్వం తరపున వచ్చి మాట్లాడిన సురేష్ గారిని కానీ అంతసేపు రిక్వెస్ట్ చేసింది. ఎందుకంటే కనీసం వచ్చి వాళ్ళ వ్యూ ఇంకొంచెం స్పష్టంగా ఏమైనా చెప్తారేమో. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజల మనుషులే, పార్టీలకు ప్రాతినిధ్యం ఉండవచ్చు కాక, కానీ ప్రజల మనుషులే వీళ్ళు కూడా, మా వాళ్ళలాగానే వీళ్ళు కూడా ప్రజల్లో ఉన్నారు, కాకపోతే రంగులు వేరు, పార్టీలు వేరు, అంతే. కాబట్టి ఇలాంటి చర్చలు వచ్చినప్పుడు ఇది ప్రజా కోణంలో, పౌరుల కోణంలో, హక్కుల కోణంలో, హక్కుల ఉల్లంఘన కోణంలో, రాజ్యాంగ కోణంలో, రాజ్యాంగ పరిధిలో, చట్టం పరిధిలో, న్యాయం పరిధిలో చూడాలి తప్ప రాజకీయ కోణంలో కానే కాదు. రాజకీయ పరమైన ద్వేషం అనేది చట్టం పరిధిలోకి వచ్చినప్పుడు చట్టం ఇలాగే పనిచేస్తుంది. ఇవాళ అదే పనిచేసింది చట్టం. అందుకే దాని ప్రతిఫలమే సిబిఐ. సరే, సిబిఐ తర్వాత ఎలా చేస్తుంది, ఏం చేయబోతుంది, దానికి ఉండే అవలక్షణాలు దానికి ఉన్నాయి, దానికి ఉండే పేర్లు దానికి ఉన్నాయి, దాని మీద ఉండే ఆరోపణలు అనుమానాలు దాని మీద ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి కోర్టు సిబిఐకి ఇవ్వడం అనేది దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడినట్టుగా ఆ సెక్షన్స్ ఫీల్ అవుతున్నాయి. అంతవరకు వారికి మనం శుభాకాంక్షలు తెలియజేయాల్సిందే. అలాగే డాక్టర్ సుధాకర్ ప్రాణహాని ఉంది అని చెప్పి కూడా లాయర్ గారు చెప్తున్నారు, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తదనుగుణమైన చర్యలు తీసుకోవాలి, లేదా ఆ విషయంలో కూడా కోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. ఎనీవే, ఇలాంటి సందర్భాలు ఇక పునరావృతం కాకూడదని, ప్రజల హక్కులు, పౌర హక్కులు, మానవ హక్కులు అన్నీ కూడా సమగ్రంగా కాపాడగలగాలని కోరుకుంటూ హర్ష కుమార్ గారు, శ్రవణ్ గారు, విజయ్ కుమార్ గారు, పట్టాభి గారు, విల్సన్ గారు అండ్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు రాత్రి కలుద్దాం. గుడ్ నైట్.